గురువు గారు, ఆ అమ్మగారిని మీరు ఎలా ఎండలో తెప్పడం ఏమీ బాగుండలేదు, కందిపోతారండి. అలా అని ఇంటి దగ్గర వదిలేస్తే వెళ్ళిపోతుందిరా. పైగా అమ్మగారికి మానగండం కూడాను, ఆ వ్యసన శబ్దం కూడా చేశాడు. ఎక్కడే ఉండాలి అమ్మగారు? ఇక్కడ ఉంటామిట్రా. గోడానియా సుకుమారి, అమ్మగారు సుకుమారి, లాడియా ఏం చేస్తున్నారు? అయ్యో ఇలా అయిపోయిందేంటి? కర్మ కర్మ. సుకుమారి సుకుమారి, ఇలా ఉన్నావేమిటి? మంత్రం వచ్చాడు స్వామి, తర్వాత ఏం జరిగిందో తెలియదు స్వామి. గిడిగిడియా అన్నాడు స్వామి, గోడానియా అన్నాడు స్వామి. గోడానియా అన్నాడా? కర్మ కర్మ. గురువు గారు పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మరోసారి కైలాష్ తప్పించుకున్నాడు. బాలనగర్లోని ఒక లాడ్జిలో దాగి ఉన్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి అన్నా మినిస్టర్ గారు ఫోన్. ఏమ్మా నీకు టీవీ చూసి అలవాటు ఉందా? లేదమ్మా, మార్కెట్ లో 64 డిస్ సోని వచ్చిందంట, పంపించమంటావా? టీవీ చూడవయ్యా. బాలనగర్ కైలాసు లాడ్జి తొక్క తొగడా అంటున్నారు. ఏదో ఒకటి చేయాలి, నీకు దండం పెడతాను. ఏదో ఒకటి చేయనా చెయ్. నువ్వు బొబ్బులి పులి సినిమా చూసావా? హా చూశాను. పూర్ణ భార్యని చంపితే శవాన్ని చూడడానికి ఎన్టీఆర్ వస్తాడు, సేమ్ కాన్సెప్ట్. నువ్వు వాళ్ళ అమ్మని చంపితే కైలాష్ గారు వస్తాడు, అందులో అమ్మ చచ్చిపోతే నాకు ఇంకా ఆనందం. ఒక్కడికి తగ్గినా తగ్గినట్టే, నాన్న కంటే అమ్మ పోతే ఫీల్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళు, ఓ గంటలో అన్నీ పూర్తయి. ఓకే. నేను మిమ్మల్ని చంపకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. కైలాష్ ను కూడా చంపాలని ఎత్తుకుతున్నారు. వెళ్ళిపోతాం. కైలాష్ బ్రతకాలంటే మీరు ఇక్కడ నుంచి పారిపోవాలి. ప్లీజ్ అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సరిపోతా. సమీరా సమీరా సమీరా, అర్జెంట్ గా బట్టలు సర్దు, మనం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. నీకు ప్రాబ్లం అయితే నువ్వు వెళ్ళు, నేను రాను. జానీ బ్యాగ్ గురించి తెలీదు. హలో సమీరా, మా అన్నయ్య ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు. ఎక్కడికి? ఏమో తెలీదు, నువ్వు తొందరగా. సమీరా ఎవరితో మాట్లాడు? సమీరా ఎవరికి ఫోన్ చేస్తున్నావు? చంపేస్తారని చెప్తే నీకు అర్థం కాదా? సమీరా ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా? లోపల రానుకోండి. సమీర్ ఎక్కడరా? సమీర్ ఎవరు? మనోజ్ గారి చెల్లి. వాళ్ళిద్దరూ కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారు? వాట్ డు యూ థింక్ ఆఫ్ మై సెల్ఫ్? నువ్వు వచ్చి మాట్లాడుతున్నప్పుడల్లా నాకు నేను చీప్గా కనిపిస్తున్నా. ఐ ఫీల్ మై సెల్ఫ్ చీప్. సమీరా ఎక్కడా? సమీరతో లవ్వ? అవును. ముందు సమీర ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అర్జెంట్ గా సామాన్లు సర్దుకుని చెల్లితో పారిపోయాడంట, ఎక్కడికి వెళ్ళాడరా? చేసుకుని వెళ్ళిపోయాడా? అవును. నువ్వు చెప్పేది నిజమేనా? అవును. స్విచ్ నాకు మబ్బు విడిపోయింది, క్లౌడ్స్ అని క్లియర్ అయిపోయాయి, డౌట్ లేదు. ఆ కైలాష్ గడు వీడు ఫ్రెండ్స్ రా, తుప్పేశారు. థ్యాంక్ యూ చూడు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఏ సార్ నన్ను ఏ సార్ అన్న, కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా కనిపించట్లా ఉంటారు. ఎందుకు ఉంటారు? అర్థం కావట్లేదా నీకు? సిటీ దాటక ముందే వాళ్ళ పట్టుకు. ఒరే బంగారాజు, నేను రా సంతిబాబుని మాట్లాడుతున్నాను. ఏదవాణి నువ్వు అనవసరంగా రాలేదురా, ఇక్కడ బ్యాంకాక్ చూస్తే బద్దలైపోయింది తెలుసా. ఒరే
మహా అయితే మన భీమవరాన్ని తిప్పు కొడితే ఓ 50 మంది అమ్మాయిలు ఉంటారా, వాళ్ళు ఏమడిగినా ఒప్పుకోరా హే. ఇక్కడ కొన్ని లచ్చల మంది ఆల్రెడీ ఒప్పేసుకుని తిరుగుతున్న అమ్మాయిలు ఉన్నారా. నేను ఇప్పుడు ఇందులో నుంచి ఒక 50 మందిని నెతికి మళ్ళా అందులో నుంచి ఒక 20 మందిని ఏరి మళ్ళా అందులో నుంచి ఒక మిత్స బ్యాంక్ అక్కని సెలెక్ట్ చేసి అప్పుడు నీకు ఫోన్ చేస్తానరా. ఒరే ఆల్మోస్ట్ ఆల్ నా మూమెంట్స్ అన్ని ఇక్కడి నుంచి నీకు ఆన్లైన్ బ్రాడ్కాస్టింగ్ లో ఉంటాయరా. మాక్సిమం లైవ్ ఫీలింగ్ ఇచ్చేస్తానా హా, ఉంటానరా, టైం వేస్ట్ అయిపోతుంది, బాయ్. మళ్ళా మిస్ బ్యాంక్ అక్క మిస్ అయిపోతారు. హలో, ఎవడైతేంటి బ్రోకరేమో? సమీర గారు ఉన్నారండి. నువ్వెవరు? నేనండి సంటిబాబుని. సమీరా గారు ఈ నెంబర్ ఇచ్చి నాకు కాంటాక్ట్ అయిపోమని చెప్పారండి. ఈ నెంబర్ ఇచ్చింది సమీరాయనా? అవునండి, 1 అవర్ బ్యాక్ స్వయంగా ఆవిడే ఇచ్చారు. ఎక్కడ ఇచ్చింది? సిఎం సెంటర్ లో. సిఎం సెంటర్? అది ఎక్కడ? ఎక్కడైనా బ్యాంకాక్ లో. బ్యాంకాక్? అవునండి. చంటిబాబు నువ్వు అక్కడే ఉండమ్మ, వచ్చేస్తున్నాను. అత్త అత్త సమీర గారిని అట్టుకొచ్చండి, ఆగలా పోతాం. నాకేదో భయంగా ఉందిరా, వాడు అమ్మగారిని లెక్కుపోతాడంటావా? గురూజీ నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం? అసలు వాడి పెళ్ళాన్ని మీరు పునరాలోచించుకోండి. అయిపోయా? అది కాదురా, అమ్మగారికి ఆల్రెడీ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది కదా, వాడితో లేచిపోయే అవకాశం లేదంటావా? మళ్ళీ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఏమండి, అమ్మగారు చాలా ముదురు, అలాంటి పోలీస్ పనులు చెయ్యరు. ఒకవేళ వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలియకుండా సీక్రెట్గా ఎఫ్ఐఆర్ నడుపుతారు తప్ప ఎందుకు లేచిపోతారు? ఓరిని నెగిటివ్ యాటిట్యూడ్ మండిపోతుంది. నాకేదో శబ్దం వినిపించింది, నీకు వినిపించిందా? నాకు కూడా గురుగారు. అమ్మగారు ఎక్కడున్నారా? ఏంటి అలా తిరిగావు? ఎవరో చక్కెల గింతలు పెట్టి నొక్కేసినట్టుందండి. నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు. ప్రీసియా లఫాడియా ఆడియా హగియా. ఏంటి ఏంటి ఆ మూలుగులు? ఏంటి కొద్దిని ఎమ్మకడం మాడో? ఏంటి ఏమైంది ఆ మూలుగు? ఏం లేదండి, లోపలికి రాగానే మంత్రగాడు వచ్చాడు, తర్వాత ఏం చేస్తాడో నాకు తెలియదండి. నాకు తెలిసే ఎక్కడ వాడు? ఎక్కడే ఎక్కడే వాడు? ఎక్కడున్నాడే? ఏమండి చీర లాగేస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎక్కడున్నావురా? లార్డ్ చోటు, ఏ చోటు, కిదారేత్తు? చోటు లేడు, ఊరే లేడు, వారం పడుతుందంట రావడానికి. వారమా? ఎవడు పెంచుతాడు నన్ను? నువ్వు పెంచుతావా? నేను ఎందుకు పెంచుతాడ్రా నిన్ను? అక్కడ తాళం ఉంది, తీసుకుని పడుకో. నేను ఊరు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఎలాగైనా మా అమ్మ నాన్న వెతికి పట్టుకోరా. వాళ్ళ గురించి తెలిసింది, వాళ్ళని గుర్తుపట్టేది నువ్వు అక్కడే. వాళ్ళు దొరికితే నేను వదిలేస్తాను మాత్రం అనుకో. నువ్వు కూడా నా ఫ్యామిలీ, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేర్రా. ఎవడికి పుట్టావురా నువ్వు? ఇంత మందిని ఏడిపిస్తున్నావు, నేను వెళ్తున్నాను రా. మీ అమ్మ నాన్నని నేను తీసుకొస్తాను.
వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారు. చెస్ ప్లేయర్ నైదర్ గోదర్ చోటు.